Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ అసెంబ్లీ బాయ్కాట్ చేసింది, అందుకేనా ఇక వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి దూరమేనా? అసెంబ్లీ సమావేశాలు ముగిశాయి. అయితే వైనాట్ 175 నినాదంతో ఎన్నికలకు వెళితే మొన్నటి ఎన్నికలలో వైసీపీకి కేవలం 11 స్థానాలు మాత్రమే దక్కాయి. జగన్తో పాటు మరో 10 మంది మాత్రమే గెలిచారు. ప్రతిపక్ష హోదా కూడా రాలేదు. దీంతో జగన్ అసెంబ్లీ సమావేశాలకు రెగ్యులర్గా హాజరయ్యే అవకాశాలు తక్కువేనని చెప్పాలి. ఆయన ఇప్పటికే హింట్ ఇచ్చేశారు. వైసీపీ నేతల సమావేశంలో జగన్ నేతలతో మాట్లాడుతూ అసెంబ్లీలో తమకు మాట్లాడే అవకాశం ఇవ్వరని, అందుకే జనంలోనే ఉండేలా ప్లాన్ చేసుకోవాలని చెప్పడం చూస్తూ ఉంటే జగన్ అసెంబ్లీ సమావేశాలకు పెద్దగా వచ్చే అవకాశం లేదంటున్నారు. వచ్చినా అవమానాలు చీత్కారాలు తప్ప తాము మరొకటి ఎదుర్కొనలేమని, తమకు మాట్లాడే అవకాశం కూడా ఇవ్వకపోవచ్చని జగన్ అంచనా వేస్తున్నారు. అందుకే స్పీకర్ ఎన్నిక రోజు కూడా గైరహాజరయ్యారని చెబుతున్నారు. గత 5 ఏళ్లు తాము చూపిన బాటలోనే ఇప్పుడు అధికార పార్టీ కూడా వెళుతుంది, అందులో ఎలాంటి సందేహం లేదు. పైగా గత 5 ఏళ్లలో తీసుకున్న నిర్ణయాలపై అసెంబ్లీలో చర్చ రచ్చ మామూలుగా ఉండదు, సమాధానం చెప్పేందుకు కూడా వీలు కాదు. దీంతో జగన్ అండ్ టీమ్ ఈ పరిస్థితిని ఎదుర్కొనడం కష్టంగానే కనిపిస్తుంది. దీనికి తోడు గతంలో కొద్దో గొప్పో గట్టిగా కౌంటర్ ఇచ్చే నేతలు ఎవరు ఈసారి ఎన్నికలలో గెలవలేకపోవడం కూడా వైసీపీకి ఇబ్బందిగా మారింది. గెలిచిన 11 మందిలో ఎక్కువ మంది కొత్త వాళ్లే. వాళ్లకు సబ్జెక్టుపై అవగాహన పెంచుకునే లోపు పుణ్యకాలం కాస్త మించిపోతుంది. అందులోనూ పెద్దగా వాయిస్ లేని వారే ఈసారి జగన్ వెంట ఎమ్మెల్యేలుగా అసెంబ్లీలోకి అడుగుపెడుతుండడం కూడా పార్టీకి అసెంబ్లీలో ఇబ్బందికరంగా మారనుందన్న టాక్ వినిపిస్తుంది. మొన్నటి ఎన్నికలలో వైసీపీ 11 మంది ఎమ్మెల్యేలలో ఎక్కువ మంది కొత్తవారే. పార్టీ అధినేత జగన్తో పాటు ఆర్ మత్యలింగం, ఎం విశ్వేశ్వరరాజు, టి చంద్రశేఖర్, బి శివప్రసాద్ రెడ్డి, దాసరి సుధా, ఏ అమర్నాథ్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, బి విరూపాక్షి, పి ద్వారకానాథ్ రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విజయం సాధించారు. వీరిలో జగన్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మినహా ఎవరూ పెద్దగా మాట్లాడలేని పరిస్థితి. వీరిలో ద్వారకానాథ్ రెడ్డి, శివప్రసాద్ రెడ్డి, వై బాలనాగిరెడ్డి, దాసరి సుధా గతంలో ఎమ్మెల్యేలుగా చేసిన పెద్దగా వాయిస్ లేని వాళ్ళు. మిగిలిన 5 ఎమ్మెల్యేలు కొత్తగా సభలోకి అడుగుపెడుతుండడంతో వీరి మీద పెద్దగా ఆశలు లేవు. వీరికి సభా సాంప్రదాయాలు కూడా తెలియవు. ఇలాంటి పరిస్థితులలో వీరితో అసెంబ్లీకి వెళ్లే కంటే జనంలోకి వెళ్లడమే మంచిదని జగన్ భావిస్తున్నారట. ప్రమాణ స్వీకారానికి మాత్రం హాజరై ఆ తర్వాత సభకు దూరంగా ఉండాలన్నదే జగన్ ఫైనల్ నిర్ణయంగా తీసుకున్నారు. సభలో ఉన్నప్పటికీ ప్రయోజనం లేకపోగా తమను రెచ్చగొట్టేందుకు అధికార పార్టీ సభ్యులు ప్రయత్నిస్తారని, దానికి అవకాశం ఇచ్చే కంటే సభకు దూరంగా ఉండడమే మంచిదన్న అభిప్రాయంలో ఉన్నట్లు చెబుతున్నారు. 5 ఏళ్ల పాటు ఈ ఎమ్మెల్యేలతో సభలో పోరాటం చేయడం కష్టమేనని భావిస్తున్న జగన్కు చేతనైన సులువైన మార్గం జనం బాట పట్టడమేనని భావిస్తున్నారు. ప్రభుత్వానికి కొంత సమయం ఇచ్చి ఎన్నికల హామీల అమలు, మిగిలిన సమస్యలపై పోరాటం చేస్తూ జనానికి దగ్గరవ్వాలన్న యోచనలో ఉన్నారని పార్టీ వర్గాల నుంచి అందుతున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. దీంతోపాటు తమపై కేసులు నమోదవుతాయని కూడా జగన్ భావిస్తున్నారు. జైలు జీవితాన్ని కూడా సిద్ధపడాల్సి వస్తుందని నేతలకు చూచాయిగా చెప్పినట్లు తెలిసింది. అయితే న్యాయ పోరాటం చేస్తూ పార్టీని ముందుకు తీసుకువెళ్లాలన్న ప్రయత్నంలోనే జగన్ ఉన్నారు.